ముఖ్యమంత్రి గారు నమస్కారం అండి. జగన్ గారు, ప్రజలే రక్షణ కవచంగా ప్రజల్లో నుంచి పుట్టిన ప్రజల పార్టీ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఏంట్రూమ్ పుట్టి పట్టుకుందాం రేత్ర, ఏమో నీ ఏమో పిల్లలు సురమంటారేమో, అప్పుడు ఆళ్ళు తీరుతారు, ఒకవేళ పెరిగితే ధైర్యంతో ఏంట్రూమ్ పుట్టి పట్టుకుని ఇక్కడ మాట్లాడేవాడిని ఇప్పుడు లేదు. ఈ టీడీపీ వాళ్ళు కనుక ఉంచిన రానిస్తే మేము ఓటే కానిచ్చేటే మానేస్తాం. మేము మా ఊరే నోటా వేస్తారు నోట. చంద్రబాబు వస్తే బాగుంటుంది, అభివృద్ధి పనులు ఉంటాయి, ఇక్కడ కంపెనీలు వేస్తారు, ఉద్యోగాలు వస్తాయి. టీడీపీ పార్టీ నుంచి ఎర్లగడ్డ వెంకట్రావు గారు, వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి వల్లభనేని వంశీ గారు. ఎర్లగడ్డ గారి బాగుంటుంది ఈ వంశీ మోహన్ రంగ. మన జగన్ బ్యాచ్ జగన్ అన్న కాలనీలో నా భూమి 15 లక్షల రూపాయలు మింగేశారు. గన్నవరం గడ్డ టీడీపీ అడ్డ పెట్టి సారీ బాబు అంటారు. ఎర్లగడ్డ వెంకటరావు గారు గెలుపుచూరు. ప్రస్తుత పరిస్థితులు అయితే ఎర్లగడ్డ వెంకటరావు గారికి కనబడతారు. ఇప్పుడు మీరు ఏమంటారు ఎర్లగడ్డ వెంకటరావు గారికి? వాళ్ళకి మా ఓటు పోటీ గట్టి కనబడుతున్నానా? ఇతను ఓడిపోతాడు వంశీ ఈసారి. ఎర్లగడ్డ వెంకటరావు గారు వాళ్ళ ఎర్లగడ్డ గారే గండవరం నియోజకవర్గం సంబంధించి ఎర్లగడ్డ వెంకటరావు గారు టీడీపీ పార్టీ నుంచి, వల్లభనేని వంశీ గారు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి. సో వీళ్ళిద్దరిలో పోటీ ఎలా ఉంటది? పోటీ జోలు వదిలేస్తా ముందర నేను చెప్తాను. కాళ్ళు చేతులు ఇచ్చాడు నాన్న ఇద్దరు ఆడపిల్లలు నాకు. సరే 58 ఏళ్ళు కష్టపడి అన్ని కవులు పొలం చేసుకుంటున్నాను, 12 బస్తాల కవులు. 3 నెలలు అయింది. ముఖ్యమంత్రి గారు నమస్కారం అండి. జగన్ గారు, సరే ముఖ్యమంత్రి నమస్కారం పెట్టే మాట్లాడుతున్నా. 3 నెలలు అయింది డబ్బులు వల్ల, వడ్డీ 3 రూపాయలు వడ్డీకి తెచ్చా. ఎంత పెరుగుతుందో ఆలోచించుకో. కాళ్ళు చేతులు ఇచ్చాడు ఎవరైనా అడగండి నాన్న. ఏం లేదు, ఆత్తి కష్టపడి కొట్టా చేయలేదు, కవులు పొలం చేస్తున్నా. మరి డబ్బులు 3 నెలల మట్టి వల్ల ఈ ఓట్లు ఎలక్షన్ గురించి అడుగుతారు కానీ అవి చెప్పరా? నేను అడిగేది బాగుందా నిన్ను? ఇవి చెప్పండి, ముందర వడ్డు డబ్బులు పడేది చూడండి. ఆ వడ్డీలు పెరిగిపోతుంది నా పట్టాడు. ఏం రూమ్ పుట్టి పట్టుకుందాం అనుకున్నాను నిన్న రేత్ర. ఏమో నీ ఏమో పిల్లలు సురమంటారేమో, అప్పులు ఆళ్ళు తీరుతారులే, ఒకవేళ పెరిగితే అన్ని ధైర్యంతో నాన్న నీకెందుకు అరంబాగ అయ్యే పడతాయి. ఏం రూమ్ పుట్టి పట్టుకుని ఇక్కడ మాట్లాడేవాడిని ఇప్పుడు లేదు. నమ్మితే నమ్ము, లేదు కళ్ళ నీళ్ళు పెట్టి చెబుతున్నా. వ్యవసాయం చేసేవాడు బాధలు నీకు తెలుసు, నీ తండ్రి చేస్తున్నాడో లేదు అది ఎలా దేవురండి? మీ తండ్రి గారు చేస్తారు పెద్దలు అప్పుడులో. నాకు ఎలక్షన్ గురించి నాకు వద్దు. ఓటు మంచి ఎత్తి ఎవరు అయితే వాళ్ళకేస్తాం, ఉన్నా మాట చెబుతున్నాం. మాకు మంచి ఎత్తి ఎవరో వాళ్ళకేస్తాం. కానీ ఈ దీని సంగతి ముఖ్యమంత్రి గారికి నమస్కారం పెట్టా. దాని ఎవరో 3 నెలలు అయిపోయింది, మిల్లు తోలే ఒడ్డు. ఆయన ఏం చేస్తాడు? కొట్టాడు. వడ్డబ్బులు పడేదాటు చూడు బాబు. నాకు ఆయనకి వెళ్ళదు ఇది మాట. ఇప్పుడు అదే అంటున్నా, మీకు ఆ నమ్మకం ఎలా కుదురుద్ది? ఎవరికి వేస్తారు ఏ పార్టీకి అని అడుగుతున్నా. నాకు మంచి ఎత్తి ఎవరైతే వాళ్ళకి ఓటు వేసేది నేను వాళ్ళకి. నేను ఆ మాట మీరు ఇప్పుడు వేస్తాను కదా మంచి ఎవరైనా. ఈ వడ్డ డబ్బులు పడినాయి, అప్పులు తీర్చని నేను తీర్చుకొని 3 రూపాయలు వడ్డీ అంటే ఎంత పెరుగుద్ది లక్షకే? నువ్వు అర్థం చేసుకో. అంటే ఇప్పుడు ఎర్లగడ్డ వెంకటరావు గారు వస్తున్నారు టీడీపీ పార్టీ నుంచి, వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి వల్లభనేని వంశీ గారు వస్తున్నారు. గతంలో ఆయన స్థానికంగా ఇక్కడ వ్యక్తి ఎమ్మెల్యేగా చేశారు. సో వీళ్ళిద్దరిలో ఎవరు వస్తారు, ఎవరు అధికారంలోకి వస్తారు అనుకుంటున్నారు? ఇద్దరు మంచి ఎత్తి ఎవరైతే వాళ్ళు వస్తారో నేను అది తెలిసేసా. ఎవరు గన్నవరం నియోజకవర్గానికి ఇద్దరు పోటీ పడుతున్నారు. గతంలో టీడీపీ పార్టీ నుంచి వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి వల్లభనేని వంశీ గారు, ఇప్పుడు అదే టీడీపీ పార్టీలో నుంచి వస్తున్నటువంటి ఎర్లగడ్డ వెంకటరావు గారు, అంటే వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చినటువంటి ఆయన, అంటే షఫ్లింగ్ అటు ఇటు ఇటు అటు మారింది. ఆసు వీళ్ళిద్దరి మధ్య పోటీ ఎలా ఉంటుంది? పోటీ అంటే వంశీ గారు 5 ఏళ్ళు తెలుగుదేశం గవర్నమెంట్ లో ఎరగదీశాడు పని. ఈ 5 ఏళ్ళు ఎక్కడ తట్టబట్టి కూడా వెళ్ళిపోయాడు. ఎందుకు? ఒక లోపం అంటే మరి డబ్బులు అయ్యి నేను అమ్మ ఓడికి ఎత్తనా అయ్యి ఓడికి ఎత్తనా అంటే ఇంకా రోడ్డు ఎక్కడ పోసాడు, లేదంటే నీళ్ళు ఇవ్వంటే నీళ్ళు వచ్చినాయా రాలా. అది కాక వంశీ గారేమో తెలుగుదేశం గవర్నమెంట్ లో మేమందరం ఓట్లు ఎత్తే ఆయన అటు వెళ్ళాడు, ఇప్పుడు మళ్ళీ ఏమో అటు ఉంటున్నాడు, ఆయన ఇటు వచ్చాడు, ఇటు వాళ్ళు అటు వెళ్ళారు. మరి ఏంటి వీళ్ళిద్దరు నాయకత్వం ఎలా ఉండబోతుంది? ఎలా ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? అది 2 సార్లు ఆయన విషయంగా ఒకసారి ఎర్లగడ్డ గారిని చూద్దాం. మొహటంగా చెప్తున్నాడు సార్. మొహటం కాకపోతే మరి ఆయన వాస్తవంగా ఎవరు చేయలేని పని చేశాడు వంశీ గారు తెలుగుదేశం గవర్నమెంట్ లో. వర్క్ బాగా చేశాడు, దాంట్లో ఎదురులేదు. ఈ 5 ఏళ్ళలో ఆయన ఏం చేస్తాడు? పైనుంచి లేదు ఎమ్మెల్యే అని అసలు ఎప్పుడన్నా జగన్ ఏమన్నా అడిగాడు? అంటే వాలంటీర్లు ఉంటే చాలు, పంచాయతీ ఉంటే పంచాయతీలో డబ్బులే తీసేసుకోండి అంటే పంచాయతీ ప్రెసిడెంట్ ఎవడో తెలియదు ఇంతవరకు. పంచాయతీ ప్రెసిడెంట్తో పని లేదు, అంతా వాలంటీర్లే. ఎమ్మెల్యే గారితో కూడా పని ఏముంది? ఏదో ఎలక్షన్ ఇప్పుడు జరుగుతావే కానీ ఎమ్మెల్యే గారు అవసరంలే, ఎవరికే జగన్ గారికి అవసరంలే, కాకపోతే గెలిచి ఉంటే చాలు. మరి ఎమ్మెల్యే లేకుండా మరి పార్టీ ఎలాగా కనపడ్డారు ఈ 5 ఏళ్ళలో?
ఎప్పుడు వచ్చారు మీ గ్రామానికి? రాలేదా? రాలా. ఏం పని మీద రాలే. ఆయన సొంత పనుల మీద ఏందన్నారు, వెళ్తా వస్తా కనబడతామే. ఆయన ఏం పని చేశాడని పని చేయలేదుగా. ఈ ఐదేళ్ళలో ఎక్కడన్నా రోడ్డు పోతే ఆయన వస్తాడు. రోడ్లు ఏంటి, ఏమి పోయింది, ఎట్ట వస్తాడు? రోడ్లు ఏమి రోడ్లు, మెయిన్ రోడ్డు బాగానే ఉంది, చల్లకెళ్ళే రోడ్లు అన్నా పోయాలిగా. ఈ రోడ్డు పోసింది ఆయన, వంశీ గారు పోపించింది అప్పట్లో. అప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ ఎవరిని గెలిపించుకుంటున్నారు? ఎర్రగడ్డనే. మరి ఆయన వంశీ గారు బాగానే చేశారన్నారు. ఆయన ఈ ఐదేళ్ళు ఏం చేయగలిగాడు? ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు ఏం జరగలేదు అంటే బాగుండదంటే ఈయన జగన్ గారు గవర్నమెంట్లో ఏముంది, పెన్షన్లు ఎత్తం ఏది మందు అడిగి కనుక టయానికి మందు ఇచ్చినట్టుగా ఉంది. పెన్షన్లు డబ్బులు అయ్యేసి గబాలు కొనుక్కోయా, గబాలు మళ్ళీ నా దాంట్లోకి వస్తాయి అంటమే. ఇప్పుడేంటి మరి, ఇప్పుడు టీడీపీ పార్టీ వస్తే ఉన్న మద్యపానం మొత్తం మార్చేస్తుందా సెటప్ అంతా? మద్యపానం ఎవడు మానసులు, ఈయన అన్నాడు జగన్ గారు అన్నాడు. ఏమన్నా మార్చాడు సిస్టమ్? సిస్టమ్ అంటే అవి ఎన్ని అదే అప్పుడైనా అదే షాపులు, ఇప్పుడైనా అదే షాపులు. షాపులు ఏం మార్చారు? ఇళ్ళ షాపులు ఏమైనా తగ్గినాయా? ఏం తగ్గలే. వీళ్ళైనా పెంచారే కానీ ఏం తగ్గిలే. అప్పుడైనా ఉంటాయి షాపులు, ఇప్పుడైనా ఉంటాయి. కాకపోతే దాంట్లో మందు మారుద్ది అంతే. ఈ తుగ్లక్ మందులు ఏంటో, చక్కచక్కలు బేబీలు ఇవన్నీ అసలు పేర్లు తెలియని మందులు కూడా ఉన్నాయి. ఎర్రగడ్డ వెంకటరావు గారు వాళ్ళు 100 సార్లు ఎరిగినాయి. ఎర్రగడ్డ గారే చెప్పండి అమ్మా, మీ బాధలు ఏంటి అసలు ఇప్పటి వరకు? ఉన్న కార్డు పోయింది నానా, అది రేషన్ కార్డు ఉన్న అదే పోయింది. తెలుగుదేశం ఉన్నప్పుడు ఆ కార్డు ఉంది, ఎప్పటి నుంచో ఉన్న కార్డు, ఈయన వచ్చినాక పోయింది. ఇంకేమన్నా అంటే మీ ఆయన వేయాలి, ఏళ్ళ ముద్ర ఆయన ఏమో నేను అయిన అంటాడు. మరి ఆయనకి ఇష్టం లేదు, ఏం అంటున్నాడు. అది ఇంకేం చేద్దాం, ఉన్న కార్డు పోయింది. అది ఏలుముద్ర వేస్తే వస్తుందో రాదో అది తెలియదు, నాకేం తెలుసు. ఏలుముద్ర అయితే వస్తుందని గ్యారంటీ ఏముంది? అది ఉన్నాయి ఎత్తం ఎందుకు అమ్మా, ఉన్నాయి ఎత్తం ఎందుకు? అది ఇప్పుడు ఏంటి మరి, ఇప్పుడు మీ నియోజకవర్గానికి సంబంధించి మీ గ్రామంలో ఇద్దరు పోటీ పడుతున్నారు, ఇద్దరు తెలిసిన వ్యక్తులే. సో మరి ఇద్దరికి ఎవరికి మీరు సపోర్ట్ చేస్తారు? అంతగా ఏమి నచ్చలేదు మరి నాకైతే, అది నాకైతే ఏమి రాలేదు, అందుకని నాకు నచ్చల. అది బాలా ఒక రోడ్లు, అసలు ముందు మెయిన్ రోడ్లు ఇవ్వయా ఇంటి ముందు. అసలు ఇంటి ముందు బయట కాలు పెడతానికి రోడ్డు లేదు, మరి కాలనీ అస్సలు రోడ్డు అన్నది లేదు, ఒక్క రోడ్డు కాడ లేదు. ఆ తెలుగుదేశం ఉన్నప్పుడే రైట్ చక్కగా, అసలు ఆయన రూపాయి ఇవ్వపోయినా పర్లేదు, రోడ్లు మాత్రం సూపర్గా ఉండేవి. అది కనీసం బయటకు వస్తే రోడ్డు ఉండాలిగా, కాలు పెడితే కొంచెం బురదలో కాకుండా రోడ్డు ఉండాలి కదా. అది రోడ్డు లేదు. ఇప్పుడు మరి వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? వాళ్ళ మొహం వాళ్ళ వ్యవస్థ ఏముంది, వాళ్ళ మొహం వాళ్ళేం బాగలేదు. తీసుకొచ్చి ఇస్తున్నారు, ఇస్తున్నారు అట్లాగే. మరి పైన వాళ్ళు గోల పడలేక ఇస్తారు. అది ఇవ్వకపోతే మరి మీరు ఇబ్బంది పడతారేమో. అయినా ఎవరమ్మన్నారు నాన్న, 5 వరకల్లా వెళ్ళి తెచ్చుకోలేదా? అలాగే తెచ్చుకుంటారు. ఇప్పుడు కాదు, వెళ్ళి తెచ్చుకునేవాళ్ళు కదా, తెచ్చుకుంటారు వాళ్ళే. ఇంటికి వచ్చి ఎవరు ఇమ్మన్నారు, మేము ఇమ్మన్నామా? అంటే ఎండలో నిలబడడం ఇష్టం లేక ఎండలో నిలబడలే. సాయంత్రం దాకా అయినా అవసరం అది తెచ్చుకుంటాం. ఆయన వచ్చి తెల్లారికట్లా వచ్చి పడుకున్న వాళ్ళు లేపేసి మరి ఇమ్మన్నారా? లేపేశారా? ఒక్కోసారి రారు, ఇక 5వ తారీఖు దాకా రారు. ఒక్కోసారి ఒక్కోసారి ఏమో పడుకున్నాము, తెల్లారికట్లే వచ్చి తలుపు కొడతారు. వీళ్ళిద్దరికి ఎవరి మీద నమ్మకం ఎక్కువ మీకు కుదురుతుంది? ఏమో ఇందు చూసాం కదా, ఒకసారి ఒకసారి అన్నారు. ఏది ఒకసారి ఏమి కన్ఫర్మ్ గా ఏమి ఏమి రావట్లేదు. మరి ఇదే ఇంకా రేట్లు ఒక్కటి కొంటాకి ఇల్లేదు అసలు. ఆ మా ఇంట్లో వాళ్ళేమో ఇంట్లోకి తేకుండా మందు షాపులకి వెళ్ళిపోతున్నారు, ఆ డబ్బులు ఇంటికి రావటల్లా. అందరు గోల గోల, లేడీస్ అయితే తిన్న తిండి పిల్లలకు పెట్టుకుంటా లేదు. అస్సలు బళ్ళ రూపాయి బళ్ళ, అస్సలు రూపాయి బళ్ళ. అవన్నా కాడి కాడ పోయిందో అని దేవుడో రావడా అని ఏడుస్తున్నా. అది ఎవరు అభివృద్ధి రాబోయే రోజు? ఏమో మరి ఇది బాగలేదుగా, ఆయన ఆయన బాగలేదని ఈయనకేసాము. మరి ఈయనది బాగోలేదు, ఆ చంద్రబాబు నాయుడుకే అత్తం అయ్యా. ఉన్నది ఎందుకు మొహమాటం లేకుండా, ఆయనకే అత్తం, మాకైతే ఏమి రాలా. గురుగారు నమస్తే. మన ఈ గన్నవరం నియోజకవర్గానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి వల్లభనే వంశీ గారు, మన టీడీపీ పార్టీ నుంచి ఎర్రగడ్డ వెంకటరావు గారు. సో వీళ్ళిద్దరి మధ్య పోటీ ఏ విధంగా ఉంటుంది? ఏ విధంగా ఉందంటే ఆయన 3-2 సార్లు గెలిచి అటుపోయాడు, ఇటు వచ్చాడు ఎర్రగడ్డ.
యార్లగడ్డ గెలిచే ఊపులో ఉంది, చంద్రబాబు వస్తాడు. ఈ జగన్ వచ్చినాక ఏమి లేదు 5 ఏళ్ళలో. మరి ఒడ్డు అమ్మితే రైతులకు 3 నెలల మాట రావట్లా, అసలు వస్తాయో తెలుపుతులా. మరి ఏంటి, మరి అన్ని ఊళ్ళకి ఇళ్ళపట మాకు ఇల్లు కూడా ఇవ్వాలి, ఈ ఊళ్ళో ఇంతవరకు ఇవ్వాల. అందుకని చంద్రబాబు వస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. అంటే అది ఎప్పటి వరకు కూడా ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగే, ఒకవేళ వస్తే ఇటువంటివి జరుగుతాయి అనుకుంటున్నారు మీరు? ఈ కొంతమంది జరిగినాయి కానీ కొంతమందికి జరగలా. చంద్రబాబు వస్తే బాగుంటుంది, అభివృద్ధి పనులు ఉంటాయి, ఇక్కడ కంపెనీలు వేస్తారు, ఉద్యోగాలు వస్తాయి. మరి పోలవరం కాలువలు అయినా వద్ది, అమరావతి కూడా అయినా వద్ది, ఆయన వస్తే మంచిది అనుకుంటున్నాం. అంటే దీంట్లో ప్రతిదానికి టైం కావాలంటున్నారు కదా, ఇప్పుడు ఒకవేళ వచ్చినా కానీ ఇంకో 5 సంవత్సరాలు ఇవన్నీ పూర్తి చేయగలుగుతారంటారా? 5 ఏళ్ళలో పూర్తి కొన్ని అయినా అక్కడ పోవుగా, 5 ఏళ్ళలో కొన్ని కడతాడు, అవి పోవుగా మళ్ళీ ఈసారి వచ్చినప్పుడు మళ్ళీ ఆ పూర్తి చేస్తారు. ఈ 5 ఏళ్ళు వచ్చినా జనవరి చేస్తాడు. మొన్న మీటింగ్లో యార్లగడ్డ వెంకటరావు గారు గన్నవరాన్ని మోడర్న్ గన్నవరంగా మారుస్తారు, నాకు అవకాశం ఇవ్వండి ఈసారి అంటున్నారు. ఆయన మారుస్తారన్న నమ్మకం ఉందా? మారుతాడే నమ్మకం ఉంది, బాగానే చేస్తాడు ఆయన, మారుతాడే నమ్మకం ఉంది మాకు, బాగా చేస్తాడు. చంద్రబాబు రావాలనుకుంటున్నాం. ఈ జగన్ వచ్చాడనుకో, ఇక మా భూములు కూడా వెళ్ళిపోతాయని పెట్టింది, ఎందుకంటే రాళ్ళు వేసేసాడు జగన్, రాళ్ళు వేసేసాడు. మరి ఈ భూములు పోతాయని భయం చేస్తారు రైతులకి. అసలు వడ్డబ్బులు ఇప్పుడు రైతులకి ఇది అంబడుతున్నారో, మొక్కజొన్న వేసి అవి వేసి మందులు వేసి 1 రూపాయి లేదు ఊడి దగ్గర. 3 నెలల మాట రాకపోతే వడ్డీ ఎంత పెరుగుతుంది? మరి ఇక్కడ తెచ్చిన కాడ ఎంత పెరుగుతుంది, వాళ్ళే వడ్డీ ఎవరు, ఇటుకు పెరుగుతుంది. ఇంకా రైతు ఏంటి పండించేది? జగన్ వల్ల ఎంత నాశనం అయిపోయింది. అంటే గతంలో వల్లభనాథ్ వంశీ గారు టీడీపీ పార్టీ నుంచి ఉన్నారు, తర్వాత వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళారు పోయిన ఎలక్షన్లో. సో మరి అంటే ఒక అనుబంధం ఉంటుంది కదా, ఆల్రెడీ చేశారని అనుబంధాలు ఏమన్నా దాన్ని బట్టి ఏమైనా ఓటింగ్ మారుతుందా? చేశారా? ఇదివరకు 2 సార్లు ఎక్కడ చేశాడు, చేసి అట్లా ఉండకుండా మళ్ళీ అటుపోయాడు. అటుపోతే జగన్ పక్క పోయాడుగా, ఇక మేమందరం మళ్ళీ వైసీపీ ఇది ఎర్రగడ్డకి చేద్దాం అనుకుంటున్నాం. ఈయన గెలిపితే చంద్రబాబు గెలుస్తాడు, మరి ఎమ్మెల్యే గెలిస్తేనే ఆయన కూడా ఈయన గెలిపిద్దాం అనుకుంటున్నాం. చంద్రబాబు వస్తే మాకు అన్నీ బాగానే ఉంటాయి, కంపెనీలు వస్తాయి, అన్నీ బాగానే ఉంటాయి. మరి అది అంటే వాలంటీర్ వ్యవస్థ బాగానే ఉందా? వాలంటీర్లు చేస్తున్నారని కానీ ఏదో పెన్షన్ బట్టి తర్వాత చేస్తలేదండి వాళ్ళు, ఏదో చేస్తున్నారు. వాళ్ళు పెన్షన్ మాత్రం కంపల్సరీగా ఇస్తున్నారు, ఇక ఏదో కాగితాలు పడి తిరుగుతారు, నెలకొసారి వస్తారు, ఇక అంతే. ఇప్పుడు చివరిగా చెప్పండి, ఇప్పుడు పోటీ యార్లగడ్డ వెంకటరావు గారా లేదంటే వల్లభనాథ్ నాయకత్వం వహించేది ఎవరు అనుకుంటున్నారు? ఎవరు తెలుగుదేశం పక్కన యార్లగడ్డకి చేస్తున్నారు, యార్లగడ్డ గెలుపుతాడు. గన్నవరం నియోజకవర్గం సంబంధించి టీడీపీ పార్టీ నుంచి యార్లగడ్డ వెంకటరావు గారు, వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి వల్లభనాథ్ వంశీ గారు, వీళ్ళిద్దరిలో పోటీ ఏ విధంగా ఉంటుంది? యార్లగడ్డ గారిది బాగుంటుంది, ఈ వంశీ మోహన్ రంగా మన జగన్ బ్యాచి జగన్ అన్న కాలనీలో నా భూమి 15 లక్షల రూపాయలు మింగేశారు. ఎంఆర్ఓ కానీ, ఎమ్మెల్యే వంశీ కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ న్యాయం చేయలే, అసలు న్యాయం అనేది చేయలే. పొలం ఉన్న భూమి శివరాఖర్కి వచ్చేసరికి గవర్నమెంట్ సర్వే పెడితే నో తూచి లేదు, 1 సెంటే ఉందని నాటకం వేసి మన పక్కన నెట్టేశారు. ఇంకెక్కడికి ఏ రకంగా ఓటేస్తావు జగన్ అన్నకి? 15 లక్షలు జగన్ అన్న కాలనీకి ఇచ్చిన భూమిలో నా భూమిలో 15 లక్షల రూపాయల సొమ్ముని బ్లాక్ మనీ చేసేసారు ఎమ్మెల్యే వంశీ కానీ, ఎంఆర్ఓ కానీ, వీళ్ళ ద్వారాగా అది ఇదైపోయింది. నా భూమి డబ్బులు నాకు చందనీలాళ్ళు. ఎంతవరకు పోయింది? 15 సెంటు 15 ఆరులు అయితే మామూలుగా అటు 70 కొన్నారు, ఇటు 60 కొన్నారు. 15 ఏళ్ళు లెక్కన 15 లక్షల రూపాయల సొమ్ము నొక్కేశారు. ఇంకా ఆ రకంగా ఏ రకంగా ఓటేస్తారటు, ఇట్లా మోసం చేసేస్తే. గతంలో ఒక టీడీపీ పార్టీకి ఎమ్మెల్యే ఉన్నప్పుడు మరి అప్పుడేం మంచి పనులు ఏం చేయలేదు? మంచి పనులు ఏం చేశాడు? ఒక మోటార్ తప్ప ఏం మంచి పని ఏం చేయలేదు. ఇక్కడ మా ఊరికి ఒక చెరువుకి నీళ్ళ వరకు మోటార్ల వరకు పెట్టాడు, అంతవరకు ఏదో ఏం చేశాడు ఊళ్ళో ఏమి పోయి. మాకు ఒక రోడ్డు కానీ ఏమి కానీ ఏమి చేపిల ఆయన విధానంలో ఏమి చేపిల, ఒక చెరువుకి నీళ్ళ మటుకు తెప్పించాడు. అంతవరకే వీళ్ళిద్దరి మధ్య పోటీ ఏ విధంగా ఉండబోతుంది? ఎవరికేటండి, యార్లగడ్డ గారు ఏళ్ళ మీద చట్టిదో గెలుపొందుతాడు అది. అంటే ఎటువంటి నమ్మకం, అంటే మీకు ఉన్న నమ్మకం ఏంటి? నమ్మకం ఏంటంటే మరి ఆయన చేసిన అంతా రౌడీజం, రౌడీ దర్బారం, అది చేసేదంతా కొండాయిజం ఎమ్మెల్యే వంశీ అది. అంటే ఇప్పుడు యార్లగడ్డ వెంకటరావు గారు, యార్లగడ్డ వెంకట గారు వ్యక్తిగతంగా మంచివాడు, ఆయన తల తల వెళ్ళిపోతాడు కానీ రౌడీజం బోడీజం అట్లాంటి సెక్షన్ ఈయనకి పనికిరాదు అది, వ్యక్తిగతంగా ఉంటాడు ఈయన. మరి గతంలో మరి వల్లభనాథ్ వంశీ గారికి ఓట్లేసి గెలిపించారు కదా మరి మీరు? అప్పుడు గెలిపించారు, అప్పుడు అంటే ఇక గాలి అట్ట ఉంది, ఇక అప్పుడు మరి చూస్తున్నారు ఆయన ఉపదేశం ఆయన పద్ధతులు అని చూసి జనం మారిపోయారు. ఇక అప్పుడు వ్యక్తి మంచి అని వేసారు 1-2 మాటలు, ఇప్పుడు కనపడుతుందండి. ఎక్కడికక్కడ ఆఫీసులు పోయి ఫీజులు తగలబెట్టి అంతా ఎక్కడికక్కడ ఈడు ఒకటి పార్టీ ఈరోడు అనుకుంటే ఆయన వెళ్ళి బోదా బోదా నా నాగమలా చేస్తున్నాడు. ఇక అట్టేటప్పుడు ఎవడేస్తాడు, ఎంతమంది పోతాడు? అంటే ఇప్పుడు పోటీలో నిలబడడానికి కూడా ప్రత్యర్థి భయపడుతున్నారు. ఆల్రెడీ వల్లభనాథ్ వంశీ గారు 2 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది, ఇప్పుడు ఈసారి ఎలా జరుగుద్ది ఏంటని భయపడుతున్నారు. అంతమంది కామ్కుంటారు, ఆయన తెలిసి ఎడంగా ఉండి ఓటు వచ్చేసరికి తెలుగుదేశానికి వేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు అది, బయటపడరు ఇట్టా.
ఇట మాట చెప్పాలన్నా భయమే, జెండా పడి తిరగాలన్నా భయగస్తులు ఉండరు. ఎందుకు కామ్గా ఓటు తెలుగుదేశానికి వేద్దామన్నా జనం పది మంది ఉండరు. సైలెంట్గా ఎత్తారు ఓటు, బయటపడి తిరగరు. తిరిగితే ఎందుకు మళ్ళీ ఏం చేస్తాడని జనం కొంతమంది తెరిచే వాళ్ళు ఉండరు. అది చివరిగా చెప్పండి, వల్లభేని వంశీ గారు, ఎర్లగడ్డ వెంకటరావు గారు. ఎర్లగడ్డ వెంకటరావు గారు గెలుపుసూరు. ఆయన ఎర్లగడ్డ వెంకటరావు గారు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారనుకుంటున్నారు మీరు మీ నియోజకవర్గానికి, మీ గ్రామంలో? రాలేదు, ఇప్పుడు తొలిగానే వస్తాం. ఆయన వచ్చేది వచ్చాక చేస్తాడు, మా అభిప్రాయం బాగానే చేస్తాడని. అది ఇప్పుడు తొలిసారిగా ఆయన వస్తుంది. ఇప్పుడు ఈయన ఒకటి రెండు మాట వచ్చి ఉన్నాడు కదా, ఆయన చేసింది ఏమీ లేదు మాకు. ఈయన మరి ఇంత వరకు రాలేదు కదా, మరి చేస్తాడు మా అభిప్రాయం. ఇప్పుడు మన గన్నవరం నియోజకవర్గానికి సంబంధించి టీడీపీ పార్టీ నుంచి ఎర్లగడ్డ వెంకటరావు గారు వస్తున్నారు, వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి వల్లభేని వంశీ గారు వస్తున్నారు. టీడీపీ పార్టీ ఆల్రెడీ 2 సార్లు ఎమ్మెల్యేగా చేశారు ఇక్కడ ఆయన. సో వీళ్ళిద్దరి మధ్య పోటీ ఏ విధంగా ఉంటుంది? ప్రస్తుత పరిస్థితులు అయితే ఎర్లగడ్డ వెంకటరావు గారికి కనబడుతుందండి. అది నియోజకవర్గం మొత్తం చూస్తున్నప్పుడు మళ్ళీ అదీను వైఎస్ఆర్ కూడా జనాలు కొంచెం సుముఖంగా అయితే లేరు ఏ మాటకు మాట చెప్పడానికి. ఎందుకనంటే మేము ఎవరు ఏమేమి చేస్తారు వ్యాపారాలు అనేది కాదు, కానీ మేము రైతు వారీగా మేము మాట్లాడుతున్నా చెప్పే ఇది ఏంటంటే, మేము ధాన్యం డబ్బులు అది ధాన్యం ఆర్బీకే ద్వారా వేసి 2 నెలలు గడుస్తుంది. ఇప్పటికే గడుస్తుంటే దానికి టోల్ ఫ్రీ నెంబర్కి కూడా కాల్ చేశాను. 16 తారీఖున మొన్న మార్చిలో కాల్ చేశాను, 21 వరకు ప్రాబ్లం సాల్వ్ అవుద్దన్నారు. దాని గురించి కూడా ఎవరు ఎటువంటి స్పందన ఏమి చెప్పలేదు. ఇంకా ఏంటండి ఈ గవర్నమెంట్ మాకు చేసేది? లోగడంటే మాకు ఎప్పటికప్పుడు వస్తూ ఉండేవి. మళ్ళీ తర్వాత వచ్చేసి రైతు పరంగా మేము ఎన్నో సబ్సిడీలు కోల్పోతున్నాం. అంటే నాకు వేరే రంగంలో అన్ని రంగాల్లో కొంచెం కూర్చో కొత్త అనుభవం ఉంది, లేదని అంటలేదు. కాకపోతే ఎక్కువ మేము రైతు వారీగా పల్లెటూరులో అందరూ వచ్చేసి డిపెండ్ అయ్యేది వ్యవసాయం మీద. దాని గురించే కానీ మా దృష్టి ఎక్కువ ఎవరు ఎటువంటి మాకు అది ఇదనమాట. గవర్నమెంట్ మమ్మల్ని ఈ విధంగా ఇట్లా ఇబ్బంది పడుతున్నాం. గవర్నమెంట్ మీ నియోజకవర్గానికి సంబంధించి సో వీళ్ళిద్దరి మధ్య ఎవరికి ఎక్కువ మెజారిటీ వస్తుంది దాని గురించి? ఎర్లగడ్డకి షూర్ అండి, అది వచ్చేసి. ఎందుకు అంత నమ్మకం ఎలా చెప్పగలుగుతున్నారు? చెప్పగలగటం అంటే మీరు లోగడ్ కూడా అందరికీ తెలిసిందే, గన్నవరం గడ్డ ఇది టీడీపీ గడ్డ అన్నట్టుగా అది ఆ నానుడి అట్లా వెళ్ళిపోతా ఉంటది. ఓన్లీ టీడీపీ పార్టీకి మాత్రం సంబంధం లేదంటే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి క్యాండిడేట్తో స్థానికం అంటే ఎవరు ఉండారండి? స్థానికం ఉండరు. ఆయన స్థానికం అంటే లోగడ్ అంటే చిన్నప్పటి నుంచి అంటే ఎవరికి తెలిసిన వాళ్ళైతే కాదు. ఇప్పుడు నేనే ఉండాను, పొరుగురు వెళ్తే ఎవరు ఎవరికి నేను తెలియదు. అట్లాగే రకరకాలుగా పరంగా ఆలోచించినప్పుడు అందరూ ఇదే అవుతారు, మనం పక్క రాష్ట్రంలోకి వెళ్ళినా ఏ రాష్ట్రం వాళ్ళు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు. అది అది దాంట్లో వచ్చేసి ఏంటంటే ఇప్పుడు జరుగుతున్న కొస మెరుపు దాడులు అవనండి వీటన్నిటికి. ఇప్పుడు నా పక్కన ఉండే నా స్నేహితుడికి జరిగింది, రేపు నా మీద జరగకూడదనే ఉంది. ఏదో ఒకటి భయం ఉంటుందిగా, ఉనికి ఉంటుందిగా లోన్లోన. ఇవన్నీ ఇక్కడ ఉంటాయి కదా, ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా అయినా ఈ దాడులు అంటే ఎప్పుడు మేము చూడలేదు అనుకోండి, జరుగుతున్నవి అవి. కొంత దాంట్లో కూడా మేము ఆలోచించుకుని ఓటర్ అనేవాడు కూడా చేయటం జరుగుతుంది. అది కాకపోతే ఏంటంటే కొంతమంది ఏమో మనసు విప్పి చెప్తారు, కొంతమంది ఏమో మనసు విప్పి చెప్పలేరు. అది అట్లా ఉన్నది. ఎందుకులే మనకి ఇంకో 2 నెలలు అయితే అయిపోయింది, నష్టపోయామండి. వ్యవసాయ రిచ్యానే వచ్చేసి మేము గత సంవత్సరం కూడా మీరు వెళ్తే ఇది తీసుకున్నారు, ఏంటిది ఆర్బీకే ద్వారా ధాన్యం తీసుకున్నారు, 3 నెలలు మాకు పడలేదు. మేము బయట నుంచి పెట్టుబడులు పెట్టుకున్నాము, 1 లక్షకు వచ్చేసి 2000 రూపాయలు నెల నెల అవుతుంది. 8 లక్షలు మాకు పడవాలి, అది నా అకౌంట్కి. అది నాదేమని నా తరపున ఉన్న పక్కన వాళ్ళు ఎవరిదైనా సాయిత తోడు రైతుదే కానీ ఇవన్నీ అకౌంట్లో పడాలి. పడినప్పుడు 3 నెలలకు గాను 8 లక్షలు ఎంత లాస్ అయింది చెప్పండి. అది వ్యవసాయ దాడు అనేవాళ్ళు ఎవరి దగ్గర 1 రూపాయి నిల్వలో ఉండి చేసేవాళ్ళు అయితే కాదు, అడప దడప ఎంతో కొంత బయట తెచ్చుకోవాల్సిన పరిస్థితులు అది. అదండి, చివరిగా చెప్పండి, మరి ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు ఎలా చేస్తారనుకుంటున్నారు ఒకవేళ ఎవరు వచ్చినా? అభివృద్ధి కార్యక్రమాలు అంటే మీకు తెలకోకుండానే అభివృద్ధి జరుగుతున్నాయి అంటారా? మీరు ఇప్పుడు వచ్చారు, ఒకటి మనలో మన మాట, రోడ్లు ఏ విధంగా ఉండే, అంతకుముందు ఎట్లా ఉండే, మీ అందరికీ మీకు తెలుసు. తెలవక కాదు మమ్మల్ని అడిగేది ఓటర్, అది కూడా ఆలోచించండి కాదంట్లా. దాన్ని బట్టి మీరు కూడా అంచనా వేసుకోవచ్చు, మనం డైరెక్ట్ చెప్పే కన్నా ఇండైరెక్ట్ చెప్పారా అని అనుకోకుండా. ఇది కార్యక్రమాలు చేస్తారనేది కాదు, ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఈ దాడులకి ఈ భయాందోళనకి జనాలు స్వస్తి చెప్పాలనుకుంటున్నారు.
ఎక్కువ అట్లాగే ఉంది. కొంతమంది ఏమో బయటికి రాలేకపోతున్నారు, ఇవాళకి ఎందుకు వచ్చింది మనం, మనం చేసేదేదో మనం చేసుకుందాం పోదాం అని అట్లా ఉండరు. అది ఆ కాన్సెప్ట్ లో ఉన్నారు. అది చివరిగా చెప్పండి, ఎర్లగడ్డ వెంకటరావు గారు వల్లమండి. ఎర్లగడ్డ వెంకటరావు అండి. టీడీపీ పార్టీ నుంచి ఎర్లగడ్డ వెంకటరావు గారు వస్తున్నారు, వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి వల్లమండి వంశీ గారు వస్తున్నారు. ఆల్రెడీ గతంలో ఎమ్మెల్యేగా చేశారు వల్లమండి వంశీ గారు టీడీపీ పార్టీ నుంచి. సార్ ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య పోటీ ఏ విధంగా ఉంటది, అసలు ఏమనుకుంటున్నారు? ఇద్దరి మధ్య పోటీ గట్టిగా నడుతున్నానా, ఇతను ఓడిపోతాడు వంశీ ఈసారి. ఎందుకు అంత నమ్మకం? అంత నమ్మకంగా చెప్పడం అంటే ఆయన చేసిన పనులు. పతోడిని కొట్టొస్తుంటే పోలీసు వాళ్ళు వచ్చిన దొంగ నా కొడుకులు మన పతోడిని అరెస్ట్ చేయడం ఏమిటది? పోలీసు వాళ్ళు చేసిన పని అసలు ఏంటి? ఇదివరకు పోలీసు వాళ్ళు దొంగలు కాపాడేవాడు, దొంగలే పోలీసు వాళ్ళు అయ్యారు ఇప్పుడు. దొంగలే పోలీసులు, దొంగ కాకపోతే ఏంటా ఇది? అసలు ఏం జరిగింది? మీరు అంత ఏం జరుగుతుందండి? మీటింగ్ అది ఇది తగలబెట్టారు, పార్టీ ఆఫీసు ఆఫీస్ తగలబెట్టి వీళ్ళ మీద తగలబెట్టారని దొంగతనం పెట్టారు. ఇది పోలీసు వాళ్ళు తగలబెట్టింది వీళ్ళే. అది తగలబెట్టింది, తగలబెట్టిన దాంట్లో మళ్ళీ పైపెచ్చి కేసు తిప్పి వీళ్ళ మీద పెట్టారు. ఏం చేయాలి మరి అప్పుడు? మీరు ఎదుర్కోలేదా? ఏం ఎదుర్కొంటారు? పోలీసు వాళ్ళు ఎదుర్కొంటారా అంటారా? కాదో, పోలీసు వాళ్ళు ఎదుర్కొంటారా? పోలీసు వాళ్ళు మీరు వస్తున్నారని కొడుతున్నారంటే ఎవరైనా పారిపోతారు, పెడుతున్నారంటే ఎవరైనా వస్తారు తినటానికి, కొడుతున్నారంటే ఎవరైనా ఉంటారంట? ఎవడో ఉండడు, అవన్నీ అనవసరం. మా మన రాష్ట్రం కాదు, మన నియోజకవర్గం కాదు, అసలు రాష్ట్రం మొత్తం అట్ట తగలండి. ఇంకెందుకు అయ్యి ఇప్పుడు ఏంటి, ఏం నష్టపోయారు ఇక్కడ? ఏం నష్టం? ఏముంది నష్టపోల? ఏమొచ్చింది నష్టపోల? పోన్ ఫలాంది మీకు వచ్చింది నష్టపోలేదని చెప్పండి. మీకు తెలిసింది ఏమనంటే, అంటే ఉన్న మీ ఆస్తులు ఇప్పుడు ఆస్తులు మాడు ఏంటి? ఆస్తులు కాదా, ఆస్తుల గురించి కాదయా? పార్టీ ఆఫీసులో తగలబెడితే పోలీసు వాడు ఆడికి సపోర్ట్ చేసాడంటే ఎంత ఎదవా? ఏమో ఆడే వీడి మీద మళ్ళీ కేసా? దెబ్బలు తిన్నోడి మీద కేసు పెడతావా? ఆ రకంగా జరిగింది ఇక్కడ. అన్నీ ఇప్పటికీ జరుగుతుందిగా, నిన్న కూడా అరెస్ట్ చేశారుగా పోలీసు వాడు. ఇప్పుడు ఎర్లగడ్డ వెంకటరావు గారికి వల్లభనేని వంశీ గారు పోటీ వస్తున్నారు, ఏంటో ఏమన్నా భయపడే అవకాశాలు ఏమైనా ఉన్నాయి? ఆల్రెడీ గత భయపడాల్సిన పని లేదు, అయిపోయింది. భయపడ్డారు, ప్రధానంగా పడ్డారు. ఇప్పుడు ఒకళ్ళు ఇప్పుడు నేను అదే అడుగుతున్నా, ఎవరు ఆళ్ళు తెచ్చారంటే వీళ్ళు ఇద్దరు వస్తున్నారంటారండి, అందరూ టీడీపీలో చేస్తున్నారని చెప్పి ఇప్పుడే కంది ఆ మాట ఎంది. ఎన్నాళ్ళు బట్టి భయపడ్డారు కొంతమంది, అసలు భయం కూడా ఉంది ఇప్పుడు. ఎందుకు భయం ఉంటాయో ఈ పోలీసు వాళ్ళు దెబ్బకి? పోలీసు వాళ్ళు కొడుతున్నారు కదా, కొట్టు లానేస్తున్నారు కదా. నీవు ఇప్పుడు నీతో చెప్పిన కూడా నిన్న మధ్యలో వెనక్కి వచ్చి మళ్ళీ లానేస్తారు. ఎందుకు చెప్పావు? ఎందుకు చెప్పావు? తప్పు ఎందుకు చెప్పావు? వచ్చేస్తారు పోలీసు వాళ్ళు. శక్తి ఎవరున్నా జగన్ రెడ్డి ఎవరు శక్తి ఏంటి? గవర్నమెంట్ ఎవడుంటే ఆడు ఉంటాడు వెనకమాల. గవర్నమెంట్ అనుసరించుకుంటది, పోలీసు వాళ్ళు అంత చేయకూడదు, అంత అన్యాయం చేయకూడదు, అనుసరించుకుందాం. అంత అన్యాయం పోలీసు వాళ్ళు చేయకూడదు. ఇప్పుడు వల్లభనేని వంశీ గారు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదా? ఎన్ని రోజులు అక్కడ ఎవరు ఎప్పుడు చేశాడు? చంద్రబాబు నాయుడు ఉన్నంత కాలం చేశాడు. ఇక ఆ తర్వాత కూర్చున్నాడు. ఆయన మాత్రం ఏం చేస్తాడు? డబ్బు రాంది పైనుంచి ఇదే ఊళ్ళో గ్రామంలో సీఎం ఫండ్స్ నుంచి 7 లక్షలు వచ్చింది. ఎవరిదో విన్నాగా? చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఉన్నది. ఆయన పోయాడు, ఒక్కడికి ఇచ్చినట్టు మా ఊళ్ళో ఎక్కడ చూపిస్తున్నాడు లేదు. మరి నాకు తెలిసిన మాట, ఒక్కడ సీఎం ఫండ్ నుంచి ఒక్కడికి రాలా. 5 ఏళ్లలో ఒక్కడికి ఒక్క రైతు కూడా వచ్చినట్టు లేదు. మరి ఇంకేమైనా తెలనాలు ఉంటే అడిగి చూడండి, వచ్చినాయో. మరి నాకు తెలిసి 5 ఏళ్లలో మా గ్రామంలో ఒక్కడికి రాలా సీఎం ఫండ్స్. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య పోటీ ఒక పక్కన పెడితే, సో ఒకవేళ ఎర్లగడ్డ వెంకటరావు గారు వస్తే ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారనుకుంటున్నారు మీరు? ఏం చేస్తారు? వచ్చిన వాళ్ళు చూద్దాం, అతను ముందు రాని తర్వాత సంగతి. అది ఏం చేస్తాడని ఇప్పుడు వీడు చేశాడు, అది చేయలే. అసలు గవర్నమెంట్ మీద ఇసుక జనానికి పైన, గవర్నమెంట్ మీద ఇసుక పడుతున్నారు జనం. ఎందుకు ఇసుకుంటున్నారు అసలు? ఈ చేసిన పోలీసు వాళ్ళ మూలాన, పోలీసు వాళ్ళే మళ్ళీ కేవలం రాష్ట్రాన్ని నాశనం చేసింది కేవలం పోలీసు వాళ్ళే. ఎందుకంటే ఆడి దగ్గర చూసి చేస్తున్నారు, ఈయన చూసి ఆడు చేస్తున్నారు. చెప్పండి, ఎర్లగడ్డ వెంకటరావు గారు వల్లమండి వంశీ గారు వీళ్ళిద్దరికే పోటీ నాన్న, ఇద్దరి మధ్య ఉంది. అదే పోటీ ఏంటి? ఎవరు వస్తారు? ఎవరు వస్తారు? వెంకటరావు వస్తాడని మేము అనుకుంటున్నాం.